ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pullimandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to ROPS Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the class 2, I am explaining the Sunday class. It's environmental lesson. It's very, very important for your exams. It will get for your reading comprehensions also. It's very important. So, it's a binary mantra. So, in next day, radio. What happened when you started working with women? So, I a question in the what happened? What happened? When you are working with a woman, మీరు ఎప్పుడైతే ఒక ఉమెన్ తో వర్క్ చేస్తున్నారో అప్పుడు ఏమనిపిస్తుంది మీకే అంటే ఆమె అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి వంగే మాత్రం ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వెల్ ద ఫస్ట్ టైం వెన్ ఐ టోల్డ్ దెమ్ లెట్ us plant trees, ద ఉమెన్ సెడ్ దే డిడ్ నాట్ నో హౌ టు ప్లాంట్ ట్రీస్. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే నేను చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే లెట్ us plant trees. Plant trees అంటే ఏమంటాము? ట్రీస్ ప్లాన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ గా చెట్లను నాటండి నేను ఫస్ట్ చెప్పాను. సో లెట్ us plant trees అని చెప్పిన వెంటనే ద ఉమెన్ సైడ్ దే డిడ్ నాట్ నో హౌ టు ప్లాంట్ ట్రీస్. వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళు చెప్పారు మాకైతే ఐడియా లేదు ఏ విధంగా నాటాలి అనేసి మాకైతే తెలియదు. సో మీరు ఏం చేయాలి? సో ఆస్క్ ద ఫారెస్టర్ టు కమ్ అండ్ టీచ్ దెమ్. సో బట్ దే వర్ వెరీ కాంప్లికేటెడ్ దేర్ ప్రొఫెషనల్స్. ఇక్కడ చూడండి, నేను చెప్పాను అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి వచ్చి చెప్పాను మీరు వచ్చి ఇక్కడ వీళ్ళకి టీచ్ చేయండి. ఏ విధంగా టీచ్ చేస్తారంటే యూ హావ్ టు టీచ్ ఫర్ దెమ్. ఏ విధంగా టీచ్ చేయాలంటే మీరు చెట్లను ఏ విధంగా నాటాలి అనేసి మీరు టీచ్ చేయాలనేసి ఇక్కడ చెప్పాలనేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, దే వర్ వెరీ ప్రొఫెషనల్. ఇప్పుడు వాళ్ళు అందరికంటే బాగా చెట్లు నాటడం వచ్చేసి వాళ్ళకి, అదే విధంగా వాళ్ళు ఏ విధంగా అయినా కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పెంచాలనేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, సో ఐ ఆస్క్ ద ఫారెస్టర్స్ టు కమ్ అండ్ టీచ్ దెమ్ బట్ దే వర్ వెరీ కాంప్లికేటెడ్ దే ఆర్ ప్రొఫెషనల్స్. It becomes very complicated for ordinary literate women. So I told the women we shall use our common sense and just do what we have to do with other seeds. So women work on the farms. చూడండి, ఇల్లిటరేట్ అంటే ఏమి అర్థము? ఎవరికైతే చదువు అనేది రాకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క వర్క్ చేస్తున్నారు. ఇల్లిటరేట్ పీపుల్ హౌ దే విల్ వర్క్. ఉమెన్ సో ఐ టోల్డ్ ద ఉమెన్ వీ షెల్ యూజ్ అవర్ కామన్ సెన్స్. అక్కడ నేను చెప్పాను వాళ్ళకి ఏమని చెప్పానంటే మనం మన కామన్ సెన్స్ ని యూజ్ చేయాలి. మనం ఏం చేయాలి? మన కామన్ సెన్స్ ని యూజ్ చేయాలి. అలాగే జస్ట్ డూ వాట్ వీ డూ విత్ అదర్ సీడ్స్ అంటే ఒక్కొక్క సీడ్ తో మనం ఎలాంటి పనులు అనేది అలాంటి ట్రీస్ అనేది వస్తాయి, ఇలాంటి ప్లాంట్స్ అనేది వస్తాయి అనేసి మనం నాటాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఉమెన్ వర్క్ ఆన్ ది ఫార్మ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫామ్ లో వర్క్ చేస్తున్నారు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? ఫామ్ లో వర్కింగ్ అనేది చేస్తున్నారు. దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒకరు నాటడం ఇంకొకరు నాటకుండా పోవడం అలా ఏం లేదు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తున్నారు. అలాగే దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ వర్క్ కల్టివేషన్ అనేది ఇప్పుడు అందరికి బాగా వచ్చేసింది. సో దే కెన్ సీ దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్. ఇప్పుడు పంటలు చేయడం వాళ్ళకి వచ్చు. దే ఆర్ ద ప్రొడ్యూస్ ఫుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫుడ్ ఎలా తయారవుతుందో తెలుసు, చేయగలరు కూడా. సో ఐ టోల్డ్ దెమ్ టు సీడ్స్ ద ట్రీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ సీడ్స్ అంటే ఫస్ట్ విత్తనాలు నాటితే కానీ ఆ చెట్టు అనేది రాదు. ఫస్ట్ నేర్పించాలంటే ప్రతి ఒక్కరికి సీడ్స్ అనేది నాటాలి, దాని నుంచి ఏదైనా చెట్టు రాగలుగుతుంది దాన్ని నేను నేర్పించాలి. సో ఇఫ్ దే వర్ టు ట్రీట్ దిస్ ట్రీస్ సీడ్స్ ద సేమ్ వే దే ట్రీట్ అదర్ సీడ్స్ ఆఫ్ ద ఫుడ్ క్రాప్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. నేను ఒకటి నేర్పించాలి, ప్రతి విత్తనం కూడా ఇంకొక చెట్టు లాగా మారుతుంది తప్ప దాంట్లో నుంచి కూడా ఫుడ్ ఐటమ్స్ అనేవి వస్తాయి, దాంట్లో నుంచి కూడా మన ఫుడ్ గ్రెయిన్స్ ని సంపాదించుకోవచ్చు అనే దాన్ని నేను వాళ్ళకి నేర్పించాను. సో ఐ టోల్డ్ దెమ్ టు లుక్ ఫర్ ఏ ఓల్డ్ బ్రోకెన్ పాట్స్ ఈవెన్ అన్పుట్ సీడ్ దే. నేను ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాను ఏంటంటే పాట్స్ ఉంటాయి కదా కుండలు, అవి ఏమైనా పగిలిపోయి అంటే వాటిలో కూడా మట్టి వేసి దాంట్లో కూడా కొన్ని సీడ్స్ నాటండి అని నేను వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. దే విల్ జర్మినేట్ అండ్ దే విల్ నో దిస్ ఆర్ ద సీడ్ లేయర్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ద సీడ్స్ దే ప్లాంటెడ్ అండ్ వి గేవ్ హిమ్ ప్లాస్టిక్ వి గేవ్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్ టు బి ఏబుల్ టు పుట్ దోస్ సీడ్లింగ్స్ అండ్ టు న్యూచర్ దెమ్ వెన్ దే హ్యావ్ మోర్ అబౌట్ హాఫ్
them could go and transplant them on their forms. చూడండి, హాఫ్ ఎ మీటర్ అంటే ప్రతి సీడ్స్ కి ఒక డిస్టెన్స్ అనేది పెట్టాలి. ఒక్కొక్క సీడ్ కి ఏం చేయాలి, ఒక డిస్టెన్స్ పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క ప్లాస్టిక్స్ లో కూడా, ప్లాస్టిక్ బకెట్స్ లో కూడా, వాటిలో కూడా సీడ్స్ ని మనం పెట్టి నాటచ్చు అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఫార్మింగ్ చేయాలని నేను నేర్పించాను. ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ డిఫికల్ట్, నేను చెప్తున్నాను ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇది చేయడానికి నాకు చాలా కష్టం అనిపించింది, బట్ ది సూన్ ది గెయిన్ కాన్ఫిడెన్స్. వాళ్ళు చేసే పనుల వల్లే నాకేమనిపించింది, చాలా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. అలాగే ది బికమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్, అంటే వాళ్ళు అక్కడ పనిచేసే ఫారెస్టర్స్ కూడా ఒక దీటుగా ఒక విషయాన్ని చెప్పారు, మేము ఏదైనా చేయగలము అనేసి. సో ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్. నేను వాళ్ళని ఏమని పిలుస్తున్నాను అంటే ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్. డిప్లొమాస్ అంటే ఏమని మీనింగ్, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫారెస్టర్స్ లో ఈ విధంగా చేశారు అనేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, ప్రతి ఉమెన్ కి ఒక థింగ్ నేర్పించింది. ఎలాంటి థింగ్ నేర్పించారంటే, హౌ యూ వాంట్ టు లివ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద ఫార్మింగ్ కల్చర్, ఇన్ ద ఫార్మింగ్ కల్చర్ లో ఎలా ఉండాలి, ఎలా మీరు మీ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఏ విధంగా మీ యొక్క థింగ్స్ చేసుకోవాలనేసి చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క లెసన్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నాడు.